అప్పుడు బ్రహ్మానందం గారు రికమెండేషన్ చేస్తే నరేశన్న సినిమాలో ఒక చిన్న బార్లో చిన్న చిన్న బిట్ ఏదో ఇచ్చారు. తర్వాత అలా మొదలైన రిలీజ్ అయిన వెంటనే మొత్తం సినిమా అంతా క్యారెక్టర్ పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకే ఎంటర్టైన్మెంట్ తరఫున ఏ సినిమా చేసినా నాకు ఒక వేషం ఆలోచిస్తారు. అందుకు నేను మనస్ఫూర్తిగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. పర్టికులర్గా నేను ఈవీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఈవీవి గారు ఒకసారి నన్ను చూసి వీడు చాలా బాగా చేస్తాడు, నెక్స్ట్ సినిమా చేస్తాంరా, మిమ్మల్ని అందరిని తీసుకెళ్తా అన్నారు. కానీ ఆయన గురుగారు లేరు. నేను నాకే తెలుసు, నేను ఒకవేళ ఈవీవి గారు సినిమాలకు ఇట్లా చేసి ఉంటే చాలా పెద్ద కమెడియన్ అని ఫీల్ అయ్యేవాడిని. బట్ ఆ అదృష్టం నాకు నిజంగా లేదు. అట్లీస్ట్ నరేష్ అన్నతో అన్న ఆ ట్రావెలింగ్కి రీచ్ అవుతానని నమ్ముతున్నా. తర్వాత చాలా రోజుల తర్వాత ఈశ్వర్ రెడ్డి గారు అలాంటి సినిమా ఇచ్చారు నాకు. ఈ సినిమా అబ్బా అన్న, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇందులో ఏ గెటప్లో ఉన్నారో జనాలు చూసి చెప్తారు, కానీ డబ్బింగ్ చేసేటప్పుడు కానీ అదే షూట్ చేసేటప్పుడు కానీ నవ్వుకుంటూ చేశాము. రోప్స్ కట్టారు ఆ బాధ కన్నా, ఆ ఎపిసోడ్ చేసేటప్పుడు మాత్రం కడుపుప్ప నవ్వుకున్నాం. ఆ ఎపిసోడ్ చేసేటప్పుడు మన డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం ఇంజనీర్ గారు చెప్పారు, రవి ఈ 10 నిమిషాల ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ ఊపుద్ది, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో ఎపిసోడ్ ఉంటుంది, మీరు కడుపుప్ప నవ్వేలాగా ఉంటుంది అన్నారు. నిజంగా చెప్తున్నా, ఈవీవి సత్యనారాయణ గారు ఉంటే ఏ రేంజ్లో ఉంటారో మేము అందరం గుర్తుపెట్టుకుంటాం. జబర్దస్త్ టీమ్తో ఒక 10 సినిమాలు చేసాం. జబర్దస్త్ ఇన్ లండన్, జబర్దస్త్ ఇన్ అక్కడ అని చెప్పేసి, గబ్బర్ సింగ్ టీం జబర్దస్త్ టీం అని ఏదో ఒకటి చేసి పాడు. అంటే గురువు గారు మిస్సింగ్ మాత్రం కనపడుతూ ఉంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్ గారు ఆ రేంజ్లో నవ్వించారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. నడిస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన నరేష్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాకు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈశ్వర్ రెడ్డి గారు మొదటి సినిమా, నా కెరీర్లో నేను గుర్తుంచుకునే క్యారెక్టర్. మళ్ళీ అప్పటి నుంచి ఈశ్వర్ అన్న నాకు ఏది మిస్ అవ్వకుండా కంటిన్యూగా తెలుస్తున్నాడు. ఇంక ఇది తెలుసు, సినిమా గురించి వస్తే చాలా 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 బాగుంటుందండి, అందరు చెప్పారు, వాళ్ళందరూ చెప్పింది అక్షరాల నిజం. మళ్ళీ నరేష్ అన్న సినిమా, మళ్ళీ సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా సూపర్గా నవ్వుకోవచ్చండి. ఎపిసోడ్లు అంటే జేమ్స్ బాండ్ చేసిన అమ్మాయి కదండి, ఈ అమ్మాయిని చూసినప్పుడే గుండె అయిపోయింది. అక్కడ జేమ్స్ బాండ్లో దుమ్ము దులిపేసింది అందరినీ. ఇద్దరు హీరోయిన్లు అనుకుంటాం కదండి, ఆ పేరు లేదే మనకు తెలియదు, కానీ ఒక పేరు తెలుసు, పూజా చౌదరి గారు ఎవరు, సాక్షి చౌదరి. చాలా అగ్రెసివ్ ఉంటుంది అమ్మాయి,